హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఆలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ ఆలు పరాటాని నేను కార్తీక మాసంలో ఉపవాసం ఉండే వాళ్ళకి స్పెషల్గా చేశాను ఎందుకంటే దీంట్లో ఉల్లి వెల్లుల్లి ఏమీ యాడ్ చేయలేదు అవి లేకుండా ఇలా ఆలు పరాటాని ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా గోధుమ పిండిని రెడీ చేసుకుని పెట్టుకోవాలి మనం చపాతీ పిండికి ఏ విధంగా అయితే కలుపుతామో సేమ్ అలాగే ఇలా గోధుమ పిండి ఒక కప్పు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ ఉప్పు కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కాకుండా అలాగే లూజ్గా కాకుండా మీడియంలో చాలా స్మూత్గా ఉండేలాగా ఒక పది నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుని ఇలా గోధుమ పిండిని రెడీ చేసుకుని పెట్టుకుందాం గోధుమ పిండి బాగా కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అన్ని ఈక్వల్ పోర్షన్స్లో తీసుకొని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న బంగాళదుంపని ఇలా మ్యాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఇప్పుడు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఉపవాసం లేని వాళ్ళైతే గనక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేను ఈ రెండు తీసేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే వేశాను ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు ఎంతైతే క్వాంటిటీ ఆలు తీసుకుంటున్నారో దానికి అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు కారాన్ని కారం ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకుందాం ఇది వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత ముందుగా ఉడికించి మ్యాష్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంపను కూడా వేసుకోవాలి ఈ మసాలా మొత్తం బాగా పట్టేలాగా బంగాళదుంపని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి దీన్ని మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలకోసారి బాగా కలుపుతూ ఉండండి లేదంటే కనుక అడుగును మాడిపోతుంది ఈ ఆలు పరోటాని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు నేను ఈ మొత్తాన్ని ఈ మసాలా మొత్తాన్ని బాగా వేయించాను కదా ఇలా వేయించకుండా డైరెక్ట్గా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ ఉడికించిన ఆలు మ్యాష్ ఉంది కదా దాంట్లోనే మనం ఏమైతే మసాలా వేయాలనుకుంటున్నామో ఆ మసాలా మొత్తం వేసేసి దాన్ని డైరెక్ట్గా స్టఫింగ్ చేసుకోవచ్చు అలా ఎప్పుడు చేస్తాము అంటే కనుక మనకి పక్కన వేరే గ్రేవీ కర్రీ ఉంది అంటే కనుక అలా చేసేసుకోవచ్చు గ్రేవీ కర్రీ ఏమీ లేదు అంటే కనుక ఇలా వేయించుకుని చేసుకుంటే కనుక మనకి ఆ పచ్చివాసన అనేది అసలు ఎక్కడ తెలియదు ఇలా చేసుకుంటే పక్కన గ్రేవీ కర్రీ ఏమీ అవసరం లేదు సో ఇప్పుడైతే ఈ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది కదా దీన్ని దీన్ని చల్లారి పెట్టాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు పరాటాలు చేసుకుందాం ఇలా ఒక బాల్ తీసుకొని దాన్ని గుంటలాగా చేసుకోవాలి మధ్యలోకి మనం ప్రిపేర్ చేసిన ఆలు స్టఫింగ్ కర్రీని ఇలా ఒక లాగా చేసుకొని దీంట్లో పెట్టుకొని పైన మొత్తం క్లోజ్ చేయాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఏమైనా ఎక్సెస్ పిండి ఉంటే కనుక దాన్ని తీసేసేయండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా కవర్ చేసి దీన్ని ఒక రౌండ్ లాగా చేయాలి కింద గోధుమ పిండిని నీట్గా డస్ట్ చేసుకున్నాం కదా దాంట్లో ఇది స్లోగా ఒత్తుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి దాన్ని చపాతీ కర్రతో స్లోగా కర్రీని ఎక్కడ బయటకు రాకుండా పరోటాను చేసుకుందాం ఇలా పరాటా రెడీ అయింది కదా మీకు ఎన్ని అయితే కావాలో అన్ని పరోటాలు ఇలా రెడీగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక తవా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఐదు నిమిషాల పాటు బాగా హీట్ చేద్దాం ఇది బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరాటాని వేసుకోవాలి పరాటాని స్లోగా రెండు వైపులు కాల్చుకోవాలి ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ ఇలా గ్రీస్ చేసుకోవాలి ఇలా రెండు పక్కల ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనికి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టలేదు అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే ఆలు పరోటా రెడీ అయిపోయింది ఇలా గనక చేసుకుంటే ఒక పరోటా తిన్నా సరే హెవీగా అనిపిస్తుంది ఎక్కువ టైం వరకు మనకి ఆకలేదు ఉపవాసం ఉండే వాళ్ళకి చాలా మంచిది ఇది మనం దీన్ని ఇంకా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది చపాతీలు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది అని అంటారు కదా అలా కూడా ఏముండదు ఎందుకంటే మనం దీని కాంబినేషన్లో పెరుగు తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం